కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 170,000 ఎకరాలకు 36 లక్షల చొప్పున నష్టపరిహారంగా 61,000 కోట్లు కేటాయించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినారపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఇంకా 93,000 కుటుంబాలకు R&R ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉందని సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాలని కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం 2 జిల్లాల్లోనూ 1,05,601 కుటుంబాలు నిర్వాసితులవుతున్నారని, వీరిలో 56,504 మంది ఎస్టీ కుటుంబాలు ఉంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారు 43,689, ఏలూరు జిల్లాకు చెందిన 12,815 కుటుంబాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు కేవలం 13,000 కుటుంబాలకు మాత్రం R&R కల్పించారని, ఇంకా 92,000 కుటుంబాలకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, దీనికి 96,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. ఈ రెండు పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రెండు పార్టీలు లేకుండా ఇవాళ NDA ప్రభుత్వం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పనుల ప్రగతిని పర్యవేక్షిస్తామని ప్రకటించారు. ఆదివాసీ మహాసభగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు R&R కి లేదా భూసేకరణకి పాత లెక్కలన్నీ కూడా సరిపోవు. ఆ 55,000 కోట్లు కానీ 47,000 కోట్లని ఇవన్నీ కూడా పాత లెక్కలన్నీ అవి పక్కన పెట్టేసేసి 2024-2025లో కొత్తగా సవరించిన బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, కొత్త భూసేకరణ చట్ట ప్రకారం వాటి వివరాలను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత మంత్రులందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అదనంగా మరో 120,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఎలాగంటే ప్రభుత్వం గతంలో వేసినటువంటి అంచనా ప్రకారం భూసేకరణ చేయలేదు. అందులో 56,000 ఎకరాల వరకు ఇంకా భూసేకరణ చేయాల్సింది ఉంది పాత లెక్కల ప్రకారం. అది కాకుండా ఈవేళ SC ST లో 40,000 మంది భూమి లేనటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళకి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని చెప్పి కొత్త భూసేకరణ చట్టం చెబుతుంది. అంటే 40,000 ఎకరాలు వాళ్ళ కోసం సేకరించాలి. పాత 60 ఎకరాలు అక్కడికి 100,000 ఎకరాలు అయింది. VSS అంటే వన సంరక్షణ సమితి భూములకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వమని లోకాయుక్త ఆదేశం ఇచ్చింది. అది ఒక 50,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 50,000 ఎకరాలు కాకుండా మా భూములు మునిగిపోతున్నాయి కానీ అది దీంట్లో చేర్చలేదని చెప్పేసి రైతులు తిరుగుతున్నారు. అది ఒక 10,000 ఎకరం ఉంది. అది ఇలా 60,000 ఎకరం. ఇవి కాకుండా ఈ పోలవరం 8 మండలాల్లోనే మిగతా చోట్ల ROFR అంటే అటవీ హక్కులు కింద పట్టాలు ఇచ్చారు కానీ అంటే అది ఒక 70,000 ఎకరాలు. ఇలా 170,000 ఎకరాలకి ఈవేళ భూసేకరణ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త భూసేకరణ చట్ట ప్రకారం. కొత్త భూసేకరణ చట్ట ప్రకారంలో ఏం చెప్పారంటే ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాలో భూసేకరణకి సంబంధించి అక్కడ మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి సమీపంలో అంటే మనకు సీతారామరావు సబ్ రిజిస్ట్రీ ఆఫీసు, కోరికొండ సబ్ రిజిస్ట్రీ ఆఫీసు, పోలవరం సబ్ రిజిస్ట్రీ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు అవుతాయి ఈ మైదాన ప్రాంతానికి సంబంధించి అనుకున్నటువంటి గ్రామాలు. ఆ సబ్ రిజిస్ట్రార్ వాల్యూని తీసుకోమన్నారు. ఈవేళ ఆ సబ్ రిజిస్ట్రార్ వాల్యూ 12 లక్షలు ఉంది ఎకరాలకి. ఎకరానికి 12 లక్షలు ఉన్నప్పుడు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 3 రెట్లు ఇవ్వాలి దానికి. అంటే 36 లక్షలు ఇవ్వాలి. అంటే 170,000 ఎకరాలు ఇంటూ 36 లక్షలు, ఇది 61,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీనికి తోడు ఇది భూసేకరణ వరకు R&R వరకు వచ్చేటప్పటికి 106,000 కుటుంబాలు అని చెప్పేసి ఈ ప్రభుత్వం లెక్కలేసింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారి టైంలో 4,000 కుటుంబాలకి R&R కల్పించారు. ఇప్పటికి అది 13,000 కుటుంబాలు అయింది. అంటే 106,000లో 13,000 అంటే ఇంకా 93,000 కుటుంబాలు తరలించాల్సి ఉంది. ఇది 18 సంవత్సరాలుగా జరిగింది ఏంటంటే 13,000 కుటుంబాలు 2 సంవత్సరాల్లో మోడీ గారు పూర్తి చేస్తామని అన్నారు కానీ ఇంకా 93,000 కుటుంబాలకి R&R కల్పించాల్సి ఉంది. ఈ వీళ్ళందరికీ R&R కల్పించాలంటే 35,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇటు పాత బకాయిలు
ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే 35,000 కోట్లు అవుతుంది. అంటే అక్కడికి 96,000 కోట్లు అవుతుంది. ఏంటి ఆర్ఎండ్ఆర్ భూసేకరణ ఆర్ఎండ్ఆర్ కలిపి 96,000 కోట్లు అవుతుంది. ఇదంతా కూడా పక్క లెక్కలు, ఇవి కొత్త భూసేకరణ చట్ట ప్రకారం లెక్క కడితే. దీనికి ప్రాజెక్ట్ వ్యయం కలపలేదు. ప్రాజెక్ట్కి అయ్యేటటువంటి మళ్ళీ వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఇలా లెక్కలు వేసుకుంటూ వెళ్తే కనీసం తక్కువలో తక్కువ 120,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి కేటాయిస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. అలా కాకుండా అరకొరగా వాళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు, మనం ఎంతో కొంత ఇచ్చేసి ప్రాజెక్టు పూర్తి చేసేయాలంటే నిర్వాసితులు ప్రధానంగా ఎస్టీలు ఎస్సీలు నష్టపోతారు. ఎందుకంటే తక్కువ కాంపెన్సేషన్ ఇస్తారు, చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వరు. అలా చట్ట ప్రకారం ఇవ్వ చట్టాన్ని విరుద్ధంగా వ్యవహరించకూడదని, చట్ట ప్రకారం వ్యవహరించాలని కొత్త భూసేకరణ చట్టం, పిఎస్ఆర్ చట్టం, అటవీ హక్కుల చట్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే 2007లోనే డివిజనల్ బెంచ్ మొత్తం ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ అయితే తప్ప ఎటువంటి నిర్మాణాలు చేయొద్దు అని చెప్పారు. దాన్ని ఉల్లంఘించి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాఫరడం పెట్టడం జరిగింది. దానివల్ల ఏమైంది, కాంటూర్ లెవెల్స్ మారిపోయినాయి. 45 కాంటూర్లో ములుగుతుంది అనుకున్నటువంటి దేవీపట్నం 35 మీటర్లుగా మిలిగిపోయింది. ఇది అందుకని భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈవేళ రాష్ట్రం మీద రాష్ట్రం మాట చెల్లుబాటు అయ్యే విధంగా ఉంది కాబట్టి కేంద్రంలో ఈ పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల పీరియడ్ లోపలనే పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి పూర్తి చేయాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా ఈ జీవో నుంచి 1 రూపాయి కూడా కేటాయించలేదు, ఇవ్వలేదు. పైగా ఇవ్వకపోవడమే కాదు, అసలు ఈ జీవో కూడా పనికిరాదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి చట్టంలో అదనపు ప్రయోజనాలు ఇచ్చినప్పుడు ఈ జీవోలో ఎక్కడా లేవు. అలా చట్టంలో ఉంటుండగా జీవోలు అవన్నీ లేనప్పుడు ఆ జీవోలు పనికిరావు. పనికిరాని జీవో కావాలనే ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా ఇది అమలు కూడా నొచ్చుకోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా మనకి ఒక జీవో ఇచ్చారు. ఇది 4,55,000 ఇస్తాం, 2016లో ఇచ్చిన జీవో ఒక ఇంటికి 4,15,000 ఇస్తాం గృహానికి షెడ్యూల్డ్ ఏరియాలో అని చెప్పేసి. కానీ ఎక్కడా ఇది ఎక్కడ అమలు చేయలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మేరకు ఎక్కడ కేటాయించలేదు. పాత పద్ధతుల్లో 2,80,000 ఇస్తున్నారు ఈ హౌసింగ్కి. మరి 2,80,000 సరిపో కదా అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళారు ఎస్సీ ఎస్టీ సప్లైన్ కాడికి వెళ్ళి ఎస్సీలకి ఏమో ఎస్సీ సప్లైన్ నుంచి అక్కడ నుంచి డబ్బులు తీసి ఇచ్చారు. కానీ ఈ డబ్బులన్నీ కూడా రీఎంబర్స్మెంట్ మనకి 2011, 2014 ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఖర్చు పెట్టింది మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మనకి తిరిగి ఇచ్చేస్తుంది. అటువంటిప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లైన్ ముట్టుకోవడం ఎందుకు? అదే ఇటువంటి అన్ని చట్టవిరుద్ధమైనటువంటి పనులు ఇక్కడ నుంచి చెయ్యొద్దని చెప్పేసి. ఎందుకంటే ఈ 8 మండలాల్లో కూడా 2 నియోజకవర్గాల్లో ఉన్నాయి, 1 రంపచోడవరం నియోజకవర్గం, 2 పోలవరం నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి ఎక్కింది. కాబట్టి మీ మీద ప్రజలు మరింత బాధ్యత పెట్టారు కాబట్టి ప్రజలకి జవాబుదారీగా వ్యవహరించాలి. చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. హైకోర్టు తీర్పును ఖచ్చితంగా అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మీద ప్రజలు ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవద్దని చెప్పేసి ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 5 సంవత్సరాలు అంటే కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మన మోడీ గారు మేము 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ఈ హామీలకి మనకి సంబంధం లేదండి. ఎందుకంటే మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే క్లియర్గా పెట్టేశారు అది జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్రందని. కానీ డిలే చేస్తే వచ్చినటువంటి నష్టం ఏంటి, 18 ఇయర్స్ వాళ్ళు పెరిగిపోతున్నారు. 2005 ఇది 2024 వచ్చింది, 19 సంవత్సరాలు అయిపోయింది. 18 ఇయర్స్ దాటితే సెపరేట్ కుటుంబం, ఆ సంఖ్య పెరిగిపోతుంది. ఈవేళ 1,06,000 కుటుంబాలు అని చెప్పేసి అంచనా వేశారు. ఇప్పుడు ఇది ఏమైంది, లేట్ అవ్వడం వల్ల 13,000 కుటుంబాలకి ఈవేళ ఆర్ఎండ్ఆర్ కల్పిస్తే ఇంకో 13,000 మంది 18 ఇయర్స్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నారు. అంటే ఇంకెప్పుడు పూర్తి అవుతుంది ఇది, అంటే సాధ్యమైన ధరలీగా పూర్తి చేసుకోవాలి. మరోపక్క ఏంటంటే కాలం గడిచి రేట్లు ఇది సమయం కలిసి కొలిది ఆర్ఎండ్ఆర్ కూడా భూ రేట్లు కూడా పెరిగిపోతాయి, ల్యాండ్ రేట్ పెరుగుతుంది. ఇంకో పక్క ఏమన్నారు, ఆర్ఎండ్ఆర్కి పెట్టిన లింక్ ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ఎండ్ఆర్ కూడా పెంచాలన్నారు. 686,000 ఉన్నది 713,000కి వచ్చింది. అంటే ఎలాగా మనకి 2014 జనవరి 1 నాటికి కొత్త భూసేకరణ చట్టం వస్తే ఆ వేళ 686,000
ఎస్టీలకి ఎస్సీ ఎస్టీలకి మిగతా వాళ్ళకి 6,36,000 ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి, ఆ వేళ 100 రూపాయలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 170 రూపాయలు అయింది. అంటే ఆ వేళ 100 రూపాయలు ఇచ్చేది ఇవాళ 170 ఇవ్వాలి. ఆ లెక్కను మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 686,000కి ఇవాళ ఎంత ఇవ్వాలి. ఈ లెక్కలన్నీ వేసి ఇది ఖచ్చితంగా ఈ లెక్కల ప్రకారం ఇవ్వాలని కొత్త భూసేకరణ చట్టంలో రాశారు. ఇది పెరిగిపోతుంది కదా, ఎందుకంటే లేట్ అయ్యే కొద్ది కూడా వాళ్ళకే కేంద్ర ప్రభుత్వానికి అదనంగా భారం పడిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా 5 సంవత్సరాల్లోనే పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం ఉంది.